హైవేర్స్ ఈరోజు రాయలసీమలో ఉన్నటువంటి అనంతపురం చిత్తూరు కడప జిల్లాలు కావచ్చు ఇటు కోస్తలు ఉన్నటువంటి నెల్లూరు జిల్లా కావచ్చు ఏ రకంగా వరదల వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నాయి కొన్ని వందల గ్రామాలు ఏ రకంగా ఇప్పటికీ నీట మునిగి ఉన్నాయి అండ్ కొన్ని వేల మంది ప్రజలు ఏ రకం నిరాశ్రలు లేరు లైక్ అవన్నీ చూస్తున్నాం ఇవన్నీ చూస్తున్నప్పుడు కడుపు తరుకుపోతూ ఉంది ఎందుకంటే ముందుగా ఈ రాయల చెరువు అని చెప్పేసి తిరుపతి అవుట్స్కర్ట్స్లో రామచంద్రపురం దగ్గర ఉంది చూసారా దానికి సంబంధించి రెండు మాటలు చెప్పి ఆ తర్వాత రిమైనింగ్ అంశాలు నేను చెప్తాను ఈ రాయల చెరువు ఆరు వందల సంవత్సరాల క్రితం మన శ్రీకృష్ణ దేవరాయల టైంలో దాన్ని తవ్వటం జరిగింది ఈ పాకాల చెరువు కంబం చెరువు ఎలా ఫేమస్ అది కూడా అంత ఫేమస్ వెయ్యి ఎకరాల్లో ఉంది అది దాని కెపాసిటీ సున్నా పాయింట్ ఐదు టీఎంసీలు ప్రజెంట్ దానిలో ఉన్న వాటర్ ఎంత సున్నా పాయింట్ తొమ్మిది టీఎంసీలు ఆల్మోస్ట్ డబుల్ అయిపోయినట్టే దానికి ఎక్కడో చిన్న గండి పడింది దాంతో ఎక్కువ ఇమ్మీడియట్గా రక్షణ చర్యలు మొత్తం కూడా చేపడుతున్నాడు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఉన్నారు స్థానికులు మొత్తం కలిపి ఇసుగు బస్తాలు మొత్తం అడ్డువేయడానికి వస్తున్నారు అండ్ ఓవర్ దానికి దక్షిణ శ్రేణి ఎలాగల గండి చిన్నగా నీరుని ఏదో ఒక బయట పంపే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ఆ కట్ట కనుక తెగితే అది వచ్చేసి ముప్పై మీటర్ల వెడల్ పొండిద్ది అండ్ రెండున్నర కిలోమీటర్లు దాదాపు ఆ కట్ట ఉంది సో అది కనుక తెగితే ఆ దిగున ఉన్నటువంటి వంద గ్రామాలకు పైగా ఇబ్బంది ముఖ్యంగా ఇరవై గ్రామాలు అయితే మొత్తం జల దిగ్బంధం తప్పదు అంటూ ఉన్నారు దీంతో ఆ గ్రామాల వాళ్ళని లోకల్గా కొంచెం దూరంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీ అండ్ మరి కొన్ని చోట్ల పునరావాసి తరలించారు అక్కడ వాళ్ళు చెబుతున్నటువంటి వాళ్ళ బాధలు భలే బాధేసిందండి పిల్లలకి పాల ప్యాకెట్లు లేవట అండ్ వీళ్ళకి వచ్చేసి ఏదో ఒక వాటర్ అని ఇంకేదో ఇచ్చున్నారట ఆకలి తల్లాడుతూ ఉన్నారు మందులు అంటున్నారు అంటే పునరావాస శిబిరాలు తరలిస్తే సరిపోయిందా తిండి తర్వాత వాళ్ళకొచ్చేసి వచ్చేసి ఒక ధైర్యం ఒక భరోసా మెడిసిన్ కావచ్చు మెడిసిన్స్ లైక్ ఇవన్నీ చూసుకోవాలి కదా ఏపీలు ఇప్పుడు చూసుకోవట్లేదు అని చూసుకుంటున్నారు కానీ ఫుల్ ప్లేజ్ వీళ్ళు అక్కడ ఇంప్లిమెంట్ కావట్లా ఆల్రెడీ నిన్న వచ్చేసి సీఎం గారు వాళ్ళ అధికారుల చేత ప్రకటించున్నారు ఏమని మంచిదే మంచి నిర్ణయం అది ఇరవై ఐదు కేజీల బియ్యం కేజీ వచ్చేసి కందిపప్పు కేజీ బంగాళదంపలు తర్వాత కేజీ టమా ఉల్లిపాయలు అండ్ ఒక లీటర్ వచ్చేసి నూనె వంట నూనె ఇమ్మన్నారు ఓకే ఫైన్ వండుకోవడానికి వసతులు ఉండొద్దు సో వారికి ఆల్రెడీ వండించి వారికి సప్లై చేస్తే బాగుంటుంది ఈ సమయంలో సో ఇప్పుడు మనం మాట్లాడాల్సింది చంద్రబాబు నాయుడు హుదుద్దు సమయంలో ఏం చేశాడండి అక్కడే ఉండి వైజాగ్లోనే ఉండి మొత్తం సెటరేట్ చేశాడు వరద ప్రభావిత ప్రాంతంలో పర్యటించి ప్రజలకు ధైర్యం చెప్తూ ఇమ్మీడియట్గా అధికారుల చేత అన్ని క్లీన్ చేపిచ్చారు అద్భుతంగా మరలాది అది కొద్ది నెలల్లోనే తయారైంది నిన్న చెన్నై వరదలండి స్టాలిన్ నీళ్ళల్లోనే నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ధైర్యం చెప్తూ పునరావ శిబిరాలు తరలించిన వాళ్ళకి అన్ని సరిగా అందుతున్నాయా లేదో చెక్ చేస్తూ ఆయన చేతులుగా అందించాడు ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా ఎవరైతే పునరావ శిబిరాలకి వెళ్ళారో వాళ్ళకి సంబంధించి అన్ని సరిగా అందుతున్నాయా లేదో చూసి మరి అండ్ మధ్యలో మళ్ళీ ఒకవేళ ఇటు అమరావతికి వచ్చిన విజయవాడ నుంచి వెళ్ళిన మరలా పెట్టేసి వీడియో కాన్ఫరెన్స్ పెట్టారు లైక్ ఎప్పటికప్పుడు మాంటర్ చేస్తూ ఉన్నారు నిన్న లోకేష్ ఏమన్నారు ఆ రకంగా ప్రజలు వరదల అల్లల్లాడుతూ ఉంటే మీకు ఫంక్షన్లు కావాల్సి వచ్చినాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు సరే ఫంక్షన్ ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సిందే సో అది తప్పు పట్టుకోవచ్చు శుభకార్యాలకు వెళ్ళాలి కానీ రాష్ట్రంలో సిచ్యువేషన్స్ ఆ రకం ఉన్నప్పుడు ముందు వాటిని సెట్రైట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు సో నేను పర్లే అడ్మినిస్ట్రేషన్ నాకు ఒక ఐడియా ఉంది చాణ్యుడు చానుకుడి యొక్క రాజనీతి శాస్త్రం కూడా చదివినాడు కాబట్టి నేను దాని గురించి చెప్తున్నా రెండు మాటలు ఎప్పుడైనా సరే మనం ఒక ఊరి సర్పంచ్ గానో ఒక ఎమ్మెల్యే గానో ఒక ఎంపీ గాను ఒక మంత్రి గానో ముఖ్యమంత్రి కాను ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మనం ఎక్కడైతే ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నామో అక్కడ కనుక ప్రజల కష్టాల్లో ఉంటే ముందు ఆ ప్రజల కష్టాలని తీర్చాల ఆ కష్టాన్ని తీర్చడంతో పాటు వారికి ఒక భరోసా ఇవ్వాలి వారితో పాటు మనం ఉండాల అప్పుడు ఒకరు ధైర్యంగా ఉంటారు అరే మన మంత్రి మనతోనే ఉన్నారే ఏం పర్లే మనకంతా మంచిగా జరిగిందిరా అని చెప్పేసి ఒక ధైర్యం ఒక భరోసా ఆ భరోసా ధైర్యం ఇవ్వలేనప్పుడు ప్రజలకి మన మీద నమ్మకం పోయింది పరిపాలన కూడా ఏంటి ఎలా ఉండడం ఫీలింగ్ ఒక రాజ్యంలో ప్రజలు అల్లలాడిపోతూ ఉన్నారు ఆకలితో ఆ రాజు ఏం చేయాలి అతను దగ్గర ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో తిండి గింజలు వాళ్ళకి ఇవ్వాలా అదే పక్క రాజ్యాలతో మాట్లాడి తీసుకొచ్చి ఇవ్వాలా కరువు కాటకాలు అయిపోయినాయి ఆ తర్వాత వచ్చేసి వరదలు ఇటువంటివి ఉంటూ ఉన్నాయి ఇమీడియట్గా ఏం చేయాలి వాళ్ళు పునర్వాసిబురాలు తరలించాలి వీలైతే అతని యొక్క రాజుడి యొక్క కోట ఉంది ఆ కూడా వాళ్ళకి స్థానం కల్పించాలి అంటే వాళ్ళకి ఏ లోటు లేకుండా చూసుకోవాలి అప్పుడు ఆ రాజు దేవుడితో సమానం సో మీకు అర్థమైంది నేను ఏం చెప్పాలనుకున్నాను ఏంటి అన్నది ఎప్పటికైనా ఎప్పుడైనా ఎప్పుడైనా సరే అండి ప్రజల చేత ఎన్నుకబడ్డే ఏ ప్రజాప్రతినిధి అయినా సరే ఆ ప్రజల కష్టాల్లో ఉన్నారన్నప్పుడు మనకి ఎన్ని పనులు ఉన్నా సరే వాటిని వాయిదా వేసుకొని ఆ ప్రజల దగ్గర ఉంటూ వారికి అన్ని అందేలాగా చూసుకోవాలా ప్రజలకు ధైర్యం చెప్పాలి అప్పుడు ప్రజల యొక్క మనసులో మనం ఎప్పుడు దేవుడిగా ఉండిపోతాం